థ్యాంక్ యూ వెరీ మచ్ సో దేవేందర్ రెడ్డి గారు, అంటే ఓవరాల్గా ఇక్కడ ప్రధాని రేస్ విషయానికి వచ్చినప్పటికీ కూడా కానీ, లేకపోతే ఒక పర్ఫెక్ట్ నాయకుడు కానీ అంటే మోదీకి కంపారిటివ్లీ సో ఎవరు లేరు కాబట్టే ఈరోజు మాయావతి మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ప్రధాని రేస్లో ఉంటే ఓకే మాకు ప్రాబ్లం ఏం లేదు అని చెప్పే పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అట్లేం లేదండి, ఇప్పుడు మెజారిటీ నిజంగా ఇప్పుడు మెజారిటీ కోసం అని చెప్పేసి ఈరోజు మనకు 150 సీట్లు కానీ లేకపోతే 150 అటు ఇటు వచ్చినా కూడా డెఫినెట్గా UPA 3లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈవెన్ వర్స్ట్ కేసులో కూడా నిజంగా సరే ప్రజల ఒపీనియన్కే కదా ఈరోజు మనం అయితే జబర్దస్త్ చేసి మనం ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేసే అవసరం లేదు, అవకాశం మనకు అవసరం లేదు. సో ఈ రెండిట్లో కూడా మెజారిటీ ఎవరికి వచ్చినా ఒకవేళ తగ్గినా కూడా మీరు ఎవరైనా ముందుకు వచ్చి ఆ రోల్ మీరు ప్లే చేస్తే కూడా దానికి మేము రెడీ అని చెప్పిన మాట వాస్తవం అది. ఓకే, అంటే శారద గారు మీరు ఏకీభవిస్తారా ఈ పాయింట్లో యాజ్ ఏ ప్రతిపక్షంలో మరి ఇలాంటి పరిస్థితి? ఒక ఘన చరిత్ర కలిగిన పార్టీ, మరి త్యాగాలు చేసిన పార్టీ, ఎప్పుడో మరి ఆ అప్పటి నుంచి వంశపారపర్యంగా భారతదేశాన్ని ఏలుతున్న పార్టీ, అన్ని చేసిన పార్టీ అనుకున్నప్పుడు పార్టీ ఎందుకు మరి రాహుల్ గాంధీ గారిని చూపిస్తే ప్రజలు వెనక్కిపోతున్నారు అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆత్మవిమర్శ చేసుకుండా చౌకీదార్ చోర్ అలాంటి చిన్నపిల్లలు మామూలుగా అసలు ఏమాత్రం రాజకీయ విజ్ఞత లేని వాళ్ళు మాట్లాడేటట్టుగా మాట్లాడి రాహుల్ గాంధీ ఈరోజు ప్రజల్లో ఇంకా చులకన భావంగా అయిపోయారు. ఒక స్థితి ప్రజ్ఞత కలిగిన ఒక నాయకుడు ఎలా ఉండాలి, రాజకీయాలను ఎలా నడిపించాలి, యువతని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మహిళలేంటి, పురుషులేంటి, మన ఆర్థిక పరిస్థితులేంటి, భారతదేశం ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశాలకి వరుసలో ఉన్నప్పుడు మనం ఇంకా ఎలా చేయాలి అన్నది ఆయన భాషలో వినిపించుంటే ప్రజలు ఏమాత్రమైనా ఓహో ఈయన వస్తే ఇలా చేసేవాడేమో అని కొంచెం ఆలోచించేదానికి ఉంటుంది. కానీ అనవసరమైన ఊరికనే లేనిపోని ఏదో రాళ్ళేసి ఒకరాయన తగలపోతుందా రాఫెల్ కాకపోతే ఇంకోటి ఏమీ లేదు బాబు, మీరు కనీసం మీరు బుల్లెట్ జాకెట్లు ఇవ్వలేదు, బుల్లెట్ జాకెట్లు అయినా ఇచ్చాము, మీరు కనీసం ఘన చరిత్ర రాఫెల్ డీల్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు పోయినాయి, బోఫర్స్ డీలే ఇంతవరకు కుంభకోణంలో ఇరుక్కున్న వాళ్ళు ఒక డీల్ లో ఇరికిచ్చాలనే ఒక ప్రయత్నం తప్ప ప్రజలు ఈ రోజు నమ్ముతున్నారా? ప్రజలు ఈ రోజు మోడీ గారిని నువ్వు రాఫెల్ డీల్ లో ఇన్ని వేల కోట్లు తిన్నావు అంటే ప్రజలు నమ్ముతున్నారా? ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ మన చేసినన్ని కుంభకోణాలు ఈ రోజుకి 2G 3G, ఈ రోజు ఏముందండి 2G 3G లో, ఇదే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆనాటి కుంభకోణాలు ఈ రోజు ఒక్కొక్క మనిషి చేతిలో 100 రూపాయలతో మరి సకలం చూస్తున్నారు, ప్రపంచాన్ని అంతా కూడా ఓ చిన్న మొబైల్ లో చూస్తున్నాం మనకి ఈ రోజు. ఏ రకంగా ఉండేది కాదు మోడీ గారి వల్ల ఇన్ని రకాలుగా ఇంత చౌక చేసుకుంటే ఇక్కడ నుంచి పక్క రాష్ట్రానికి చేసుకుంటే 10 రూపాయలు, పక్క రాష్ట్రానికి ఢిల్లీకి చేసుకుంటే 20 రూపాయలని టారిఫ్లు.